ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎవర్తో చెప్పి వెళ్ళావు? ఏ మాట్లాడే ఉన్నట్టుండి వెళ్ళిపోతే వాళ్ళందరి ముందు నాకెంత తలవం పోయిందో తెలుసా? నీ మూలన వాళ్ళందరి ముందు నేను ఫూల్ అయ్యాను. అమ్మత మ్యాన్ ఆఫ్ ది లేఖల. ఏ మాట్లాడవే, ఏ కొమ్మ ముందు వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్లో మా అన్నయ్య కాల్ తీశారు. ఎక్కువ ముక్కు లేని వాళ్ళ నడి రోడ్డు మీద పడి ఉంటే ఎవరో హాస్పిటల్లో చేర్పించారు. సృహ తప్పిపోయే ముందు అన్నయ్య చెప్పిన అడ్రస్ కి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు, కానీ నాకు ఆ ఫోన్ అందలేదు. దానికి కారణం మీరు. చెబుదామని అనుకున్నాను కానీ ఆ విషయం నాకు గుర్తులేదు. కానీ పది మందిలో మీకు జరిగిన అవమానం గుర్తుంది. మీ భార్యను పది మందిలో స్టేటస్ సింబల్ లా చెప్పుకు తిరగాలనే అర్థం లేని అహంకారం గుర్తుంది. ఏం చెయ్యాలో చెప్పే నాతుడు లేక, నేను వస్తానో రానో తెలియక ప్రాణాన్ని కాపాడే గత్యంతరం లేక మా అన్నయ్య కాల్ తీసేశారు. నువ్వు వెళ్తే తీయకుండా ఆపేదనవా? ఎలాగో పోయేదనుకో నన్ను అవమానం పాలిచేశావు. గౌరవం పరపతి, తోడు పుట్టిన అన్నయ్య అన్యాయం అయిపోయాడని నేను బాధపడుతుంటే మీ గౌరవం పరపతి గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు మీరు మనిషి? సునీత అనవసరంగా నోరు పారేసుకోకు. లేదండి, మొదటిసారిగా నోరు విప్పుతున్నాను. ఎంతసేపు నా అభిరుచులు నా కోరికలు నా ఆశలోని వెర్రవీగే మీకు. ఇంతకాలం నేను తాళం వేసింది చాలు. మీకు కావలసింది మీతో కలిసి బ్రతికే మనిషి కాదు. మీరు ఆడించినట్టల్లా ఆడే ఆట బొమ్మ. సునీత నీ ఇష్టం వచ్చిన వాక్కు, నిన్ను నెత్తిమీద పెట్టి పూజించాను, మనసారా ప్రేమించాను. ప్రేమ? మీరెవరిని ప్రేమించలేరండి, మిమ్మల్ని ఒక్కరిని మీరు ప్రేమించుకోగలరు. అంటే నేను నీ కోసం చేసిందంతా మీ తృప్తి కోసం? నలుగురిలో నిన్ను నాదానిగా చెప్పుకోవడం, మీ గర్వం నిలుపుకోవడం కోసం? నో నో, నేను నీకు కావాల్సిన కొనిపెట్టాను. కాదు, మీకు కావాల్సిన నీ కొన్నా. నిన్ను నీ సంగీతాన్ని సంగీతాన్ని వినిపించే ఓ యంత్రానికి సర్వ హక్కులు సంపాదించారు, దాని మీద భర్తననే లేబుల్ అతికించారు. నా కళ మీ చేతుల్లో రాణిస్తుందని ఊహించాను. అంతేకాని ఇలా నాలుగు గోడల మధ్య బంధించి దాన్ని ఊపిరానివ్వకుండా చంపుతారని ఊహించలేదు. నువ్వింత మూర్ఖం నేను ఊహించలేదు. పెద్ద బుద్ధి ఎలా వస్తాయి? గొప్పవాళ్ళ మనసు ఏమర్థమవుతుంది? గొప్పవాళ్ళు బ్యాంక్ అకౌంట్స్, కార్లు, బంగళాలు కాదండి గొప్పతనం. మనిషిని మనిషిగా గౌరవించడం. మీలాంటి గొప్పవాళ్ళని చేసుకుని నేనే సుఖపడలేదే, బాధపడుతున్నాను. అనుక్షణం చిత్రాధ అనుభవిస్తున్నాను. స్టాప్ యువర్ నాన్సెన్స్. నీకు ఇష్టం లేకపోతే ఈ క్షణాన్ని బయట నడవచ్చు. నిన్ను పట్టుని ప్రాధాయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. యు కెన్ గెట్ అవుట్. ఈ ఇంట్లో బ్రతకడంలో స్వేచ్ఛనివ్వడం తెలియకపోయినా బయటకు నడిచే స్వేచ్ఛనిచ్చారు. థ్యాంక్స్. చూడండి, మీ కాళ్ళ మీద పడి మీ గుమ్మంలో ప్రాణాలు వదిలే అదృష్టాన్ని కలిగించమని వేడుకుంటాను అనుకోకండి. వెళతాను. హలో హలో డాడీ, మీరు హైదరాబాద్ వెళ్ళారు? రేపు మార్నింగ్ బయటకు వస్తారా? ఓకే. మమ్మీ గుడికెళ్ళట్లుంది, రాగానే చెప్తాను. ఓకే ఓకే. సునీత, ఈ ఇంట్లో నుంచి కాలు బయటికి పెడితే మళ్ళీ నీ జన్మ అడుగు లోపలికి పెట్టలేవు. బెదిరిస్తున్నారా, శాసిస్తున్నారా? నువ్వేమనుకున్నా సరే భర్తల కాళ్ళ కింద పాత చెప్పుల్లా నలుగుతూ యంత్రంలా బ్రతికి మహాపతివ్రతలు అనిపించుకుని గోడలకి పటాలా వేళ్లాడే కంటే స్వేచ్ఛ. మిస్టర్ మోహన్, ఈ గడపలు మీరు నిర్మించుకున్న కత్తుల బోనులు, వాటిని ఆరంతో కాదు. గుడ్ బై. తీరా నేను గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి కోడల్ని పంపించేశాడు. నా కొడుకు మగాడని పిలుచుకున్నాడు అన్నమాట. ఎవరిని సాధించాలో తెలియక చివరికి పెళ్ళా మీద ధ్వజం ఎత్తాడు అన్నమాట. ఇంతకీ కోడలు అన్నగారు ఎలా ఉన్నాడు? ఎలా ఉంటాడు? కాల్ తీసేశారు, నిన్ననే డిశ్చార్జ్ చేశారు. మరి సునీత, నీ కొడుకు బాధ తొలగిపోయిందని నిట్టూర్చి వాళ్ళన్నకు సేవలు చేసుకోండి. ఇప్పుడు ఎలాగండి వాళ్ళని అలా వదిలేస్తే? ఏమీ తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, అన్నీ తెలిసిన వాళ్ళని బుద్ధకించవచ్చు. తెలిసి తెలియని మూర్ఖులు ఉంటారే, అలాంటి వాడు నీ కొడుకు. అంతే. ఏమిటి 8900? ఆరు నెలల్లో అమ్మాయి గారు పెట్రోల్ ఖర్చండి. ఆరు నెలలు అంత పెట్రోల్ ఖర్చా? అవును సార్. ఆయన పెట్రోల్ పోసావా లేకపోతే బంగారం కరిగించి పోసావా? పెట్రోలే సార్, బిల్లు చూసుకోండి. సరే, నీ డబ్బు అర్జెంటుగా రావాలంటే ఒక మార్గం చెప్పమంటావా? అందుకే కదా సార్ తమ దగ్గరకు వచ్చింది. ఆ కార్ అమ్మేసి మీకు రావాల్సిన డబ్బు తీసుకుని మిగతాది పరమేశ్వర గారికి ఇచ్చేయండి. నా కారు అమ్మేశారా? అవునమ్మా. అసలు కారు అమ్మింది ఎవరు? ఎవరిని అడిగి అమ్మారు? బిల్స్ నెలల కొద్దీ పెరుగుపోతున్నాయని మీ వారిని కలవమన్నారు మా ఓనర్ గారు, కలిశాను. కారు అమ్మేయమన్నారు, ఈ బుక్ సాయంకాలం ఇస్తా ఉన్నారు. ఎంత ఇదైతే మాత్రం మీ ఆయన నీతో చెప్పకుండా ఇంత పని చేస్తాడా? అత్త సొమ్ముని అల్లుడు దారపోసాడంటారే, మీ ఆయన కరెక్ట్ గా ఆపనే చేశాడు. అదే నేనైతేనా?
అల్లుడు గారు కారమేయమన్నారా? అవును సార్. ఈ చెక్కు నాకేమన్నారా? అవును సార్. మరి ఈ విషయం ఆ గీతకు తెలుసా? ఇందాకే సర్వీస్ స్టేషన్కి వచ్చారు. ఈ విషయం తెలుసు కోపంగా వెళ్ళిపోయారు సార్. సరే నువ్వు వెళ్ళు. హలో ఆర్ట్స్ కాలేజ్ లెక్చరర్ మిస్టర్ మురళి ఇదే స్టాఫ్ రూమ్ లో ఉన్నారా? ఓకే థాంక్యూ. ఏమండి నా కార్ ఎందుకు అమ్మారు? అసలు అమ్మే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మీరేమైనా దాన్ని కొన్నారా? ఆ విషయాలను తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. నో, ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. నాతో మాట మాత్రమేనా చెప్పకుండా నా కార్ అమ్ముతారా? మీ జీతం దాంట్లో పోతే పెట్రోల్ విలువైనా చేయదు. గీతా, నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు, ఏ మాట్లాడుతున్నావు మర్చిపోతున్నావు. మర్చిపోయింది మీరు మీ అంతస్తుని మీ స్థానాన్ని మర్చిపోయి ప్రవర్తించారు. గీతా, ఎవరైనా బుద్ధి ఉందా? చేసిన దౌర్భాగ్యం పని తాలక పెద్ద కారు కోసం నలుగురు ముందు వచ్చి నన్ను అవమానిస్తావా? నాతో చెప్పకుండా నా కారు అమ్మి నన్నెంత అవమాన పెడతారో మీకు తెలుసా? నిన్ను అవమానించాలని కాదు నా ఉద్దేశం. అసలు మన ఆదాయం ఏమిటో, మన ఖర్చు ఏమిటో? ఏమిటండి మీ బోర్డు ఆదాయం? మిమ్మల్ని మీ ఆదాయాన్ని నమ్ముకుంటే నేను గడ్డి తినాలి, నార చీరలు కట్టుకుని ఊరేగాలి. గీతా, నేను పచ్చగా ఆనందంగా తిరుగుతుంటే నీ కళ్ళు కుట్టాయి. నన్ను చూసి ఓర్వలేక ఇంత నీచానికి నన్ను కొడతావా? నా మీద చేయి చేసుకున్న స్థితికి వచ్చావా? యూ, ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ జన్మలో మళ్ళీ నీ ముఖం చూడను. హెల్ విత్ యూ. గీతా, గీతా, ఏమిటండి అలా ఉన్నారు? ఏం జరిగింది? జరిగింది చాలా తక్కువ, జరగబోయేదే ఎక్కువ. మనిద్దరం ఇవాళ ఈ క్షణం నుంచే విడిపోతుంది. అయ్యో, అదేమిటండి? అవునే, నీకు తాత్కాలికంగా విడాకులిస్తున్నాను. ఇదేం కర్మండి? ఇప్పుడు నేను ఏం చేశానని? నువ్వు కాదే, నీ పిల్లలు చేశారు చాలా ఘనకార్యాలు. చూడు, ఇక నుంచి జరుగుతున్న దాని గురించి ఆలోచించి ఆశ్చర్యపడకు, జరగబోయేదాని గురించి ఊహించుకుని ఆలోచించు. ఏమిటోనండి, మీరు చెప్పేది నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. నోర్మై, ఏమే నన్నే ఎదురించే స్థితికి వచ్చావు అన్నమాట? నీకు వచ్చిన నీళ్ళు ఎవరికి వచ్చాయి? ఇదిగో కారణాలు చెప్పకుండా మీరు ఇలా కేకలేస్తే నా పై ప్రాణాలు పోయినే పోతాయి. కారణాలు కావాలి నీకు? నెంబర్ వన్, నేను ఖరీదైన చేరుకుంటానంటే నువ్వు చౌకబారి చేరుకోమంటావా? అయ్యో నేను నోర్మై, నేను స్నానానికి నీళ్లు తోడమంటే నువ్వు మరిగిపోయి నీళ్లు తోడతావా? నోర్మై, నేను ముచ్చటపడి నెక్లెస్ కొంటానంటే నువ్వు వద్దంటావా? అయ్యో రామచంద్ర, ఏమిటండి ఇది? ఏమిటన్నది? ఏమిటా, మీ అమ్మకి పొగరెక్కింది, కళ్ళు నెట్టికెక్కాయి. 40 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఈ ముసలుడు ఏం చేస్తానని కన్న కావరు. నానా, ఎప్పుడన్నా అమ్మని పల్లెట్టు మాట అన్నావా? ఆలు చూసుకునే నా మీద పెత్తనం చేస్తాను. పెత్తనం నోరెత్తిందంటే పళ్ళు రాలగొట్టేస్తాను. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఏమిటోనమ్మా, మీ నాన్నగారు ఇందాక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పరసలో ప్రభల ఇలా ఊగిపోతున్నారు. నాకంత అయోమయంగా ఉంది. నాన్న, ఏమిటి మూర్ఖత్వం? చూడమ్మా, ఇది భార్యాభర్తల మధ్య వ్యవహారం, జోక్యం చేసుకునే ఉంటే మాట దక్క. కానీ ఆవిడ మా అమ్మ. అందుకని ఆవిడ చేసిన వ్యర్థపాలన్నీ భరించమంటావా? నాన్న, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఉంటుంది ఉంటుంది, సమయం వస్తే గానీ అస్సలు బుద్ధులు బయటపడవమ్మా. ఎవరి మాట నువ్వు చెప్పేది? నా పెళ్ళం గురించి. ఇంకా ఇంకా ఎక్కడ నిలబడ్డావా? బాబు, అయ్యో ఉన్న పాటను పొమ్మంటే నేను ఎక్కడికి పోనండి? ఎక్కడగా, ఏంటో పొమ్మంటే ఎక్కడ పోవాలో అడ్రస్ కూడా నేనే చెప్పాలా? అమ్మా, నీకేం పర్వాలేదమ్మా, నేనున్నాను. నువ్వేం దిక్కులేని దానివి కాదు. విన్నావుగా, నీకు పెద్ద దిక్కు దొరికింది. వెళ్ళు, నిన్ను తీసుకెళ్ళి నెత్తిరెక్కుని ఊరేగిస్తుంది. నాన్న, ఆఖరికి నువ్వు అందరి మగాళలా? మగాళలో మంచితనం నీకు అర్థమైంటే నువ్వు ఇంత దూరం వచ్చేదానివి కాదమ్మా. ఏమిటి నువ్వు అనేది? మా మంచితనాలు నీకు ఇప్పుడే అర్థం కావాలి. ఇంకెందుకలా నిలబడ్డావు? మీ అమ్మని అంటూ పెట్టుకుని మీ ఇంటికి వెళ్ళు. ఏమండి, అర్థం దొరికిందిగా వెళ్ళు. రామ్మా, మా ఇంటికి పోదాం. గీత, ఏం పని మీద వచ్చావమ్మా ఇక్కడికి? నేనా? నీకేం చెప్పినా అర్థం కాదు, రామ్మా. ఏమండి, మీరు వేడకి మందులు అవి తీసుకుంటారో లేదో, అసలు మీకు భోజనం అది సరిగ్గా జరుగుతుందో లేదో, మిమ్మల్ని విడిచిపెట్టి నేను. పార్వతి,
लेकिन टिफिन भोजन चैसेना प्रति पूट मन इधर कल आर्पा चूस्ता कदा अम्मा की अनुमान वस्तु पद एम चिट्ठी तल्ली मोगुण वे पुटावा अम्मन मेडक चुटागा कुर्तो रागम परमेश्वर इह प्रारंभ दुस्त शिक्षण शिष्ट रक्षण ना मुखम चूपे ने सिग्गुगा गीता सी चाल सी लागार अम्मन वेगर My God, ఎంత పని జరిగింది మరి మా అమ్మ ఎక్కడికి పోతుందండి అవును ఎక్కడికి పోతుంది మనతోనే ఉంటుందండి నేను తీసుకొచ్చేసాను అతగలు గీత చెప్పింది నిజమే బాబు కడుపు తిన్చుకుంటే కాలం మీద పడుతుందని ఆయన పన్ను చెప్పుకోవాలంటే నాకే సిగ్గుగా ఉంది మీరు బాధపడకండి నేను వెళ్లి మాట్లాడొస్తా కదా మీరు లోపల పడండి బాబు పడండి इंका निलबड्डामे पदा चूडंडी नेनु इंटिकि तिरिगि वच्चिंदि मी पनुलकु तलंचु कादु मा अम्म कोसम अलकनि मुंदु लोपलिकि पोरा एला जरिगिंदो नीकु चेप्पाल्सिन अवसरं नाकु लेदु ना पिल्लानि पंपिंचेसि हक्कु नाकु उंदिरा इन्नेळ्ळु इन्नेळ्ळु गडिचाक ई मोगुडु गाडु नेनु चेप्पनट्टु विंटाडनि दानि पोगरु अम्म ओक्कनाडि अला प्रवर्तिंचुंडदु ओरेय मी अम्म ना पिल्ल ना पे मंचन गुरी नीकंटे नोरा नी पे पंपरा नी मे करेक्ट पे पद ने पिल पनी पे नलभ भार्य रत्न पम्मना अंतरा अंत एना कापुर आड़दा आड़बुद्धि एदो मोड़ संसार कदा अंकल मैं सहित नाने लेनी मनस पंपा नी पे अला पंपावनी ने विषय वेर దానికి బాగా పొగరికి దీనికి అంతకంటే బాగా పొగరికింది ఇప్పుడు అడలే కదా నానా నువ్వు అమ్మ గురించి ఒక మాట అన్నావంటే పిల్లకి ఏం తెలుసా ఉండేల దెబ్బలు ఆడదానికి ఎంత వయసు వచ్చినా ఏదో పెట్టేస్తుంది పితలాటకు ఒరేయ్ మా ఆవిని గురించి పల్లెత్తు మాట అన్నావంటే నీ పీక్కు చేస్తా ఏయ్ ఏంట్రా వాడు నన్ను పట్టుకున్నారు ఏసలు ఏంటి ఏం జరిగింది ఏం జరిగిందంటే ఆ చెప్తాను ఆ అర్థమైందిలే చెప్తాను వాడు పెడితే పెట్టావు పితలాటకు నాకు పెట్టేస్తున్నావు అది చెప్తాను రా నువ్వు కోరుకున్నావని పెళ్లి ఒప్పుకున్నాను గాని నాకు ముందే తెలుసమ్మా అతను ఏదో ఒకనాడు ఇలా కంపు ముంచుతాడని కట్టుకున్న తర్వాత మంచేనా చెడేనా మొగుడు పంతనే పడి ఉండాలి గాని ఇలా మొగుడు నొదిలేసి సీత నువ్వు నోరు మూసి లోపలికి వెళ్ళు చెల్లెలి తగ్గన్నయ్యే మిమ్మల్ని చూస్తూనే ఆవిడ ఇలాంటి ఆటలాడుతోంది నువ్వేం బాధపడకమ్మా కాదు పొమ్మంటే అయిపోయింది అనుకుంటున్నాడు అతను కోర్టు గెడిపించి మూడు చెరువు నీళ్లు తాగిస్తాను అన్నయ్య అలాంటి పిచ్చి పనులు చేయొద్దు చేయక నిన్ను ఇలా అవమానించి వాళ్ళ కొడితే చేతులు ముడిచి కూతురు అనుకున్నారా అన్నయ్య नर्थम चुस्क प्रयत्नी आये वीधि अवमान दौर्भाग्या नवे अटाव में मेत ऊरकटे अनय्या आय भर्त ही विषयानी को दाका तस्कते अवमान पड़े ओहो लक्षाधिकारी परमेश्वर राव गारेलाइना मनस्था मिगली चूसी पोदा चलपतराव जगह प्रमादी विना चला विचार सानुभूति अखर लेदी अंत मिचन उपकार अभी चालू चूँगी कोपा ने अर्थम चुस्कान मा अबाई चेसिन पनी नेनु समर्थिंचुकोवडानिकि रालेदु अम्मा एक्कडना मा कोलेने चेप्पडानिकि एं गोप्पतनमंडि నువ్వు రోడ్డు మీద అడుక్కు తిన్నా పరవాలేదమ్మా కానీ నువ్వు మాత్రం పరమేశ్వరరావు గారి కోడలు వేనని చెప్పడానికి వచ్చారు ఎందుకండి ఆత్మవంచన బిడ్డ తల్లి కాబోతున్న కోడల్ని వీధిలోకి నెట్టి ఏంటి మీరని ఏమ్మా నిజమేనా చూడండి స్టాప్ స్టాప్ ఇందాక నుంచి చూస్తున్నాను మా కోణకేదో అన్యాయం జరిగిపోయినట్టుగా ఎందుకయ్యా నేను ఇలా వదలుకుంటున్నా ఆవిని వదులుకునేవాడైతే నేను ఇక్కడికి వస్తానయ్యా మరి
इंटरकोचारा सुलभंगो ఎవరైతే ఆమెని ఇంట్లో నుంచి గెంటేశారో అతనే స్వయంగా వచ్చి క్షమార్పణ చెప్పుకొని ఆ ఇంటికి ఆహ్వానించేట్టు చేస్తానయ్యా మాయా అవునమ్మా నిన్ను మావాడే ఇంటికి తీసుకొస్తాడు తన తప్పు తెలుసుకొని తల వంచుకొని మరీ తీసుకొస్తాడు ఆ రోజు త్వరలోనే వస్తుందని చెప్పడానికే వచ్చానమ్మా అంతవరకు మీ చెల్లెల్ని కాదు మా కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి వస్తానమ్మా వస్తానయ్యా మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో మనిషి దల్చుకుంటే చేయలేని వ్యాపారంటూ లేదురా ఇవాల నుంచి నీ డ్యూటీ లోపల కదరా బయట బయట నేనే చేయను బాబు గారు ఏమీ చేయక్కర్లేదురా కాఫీ నువ్వు తయారు చేస్తున్నావా ఆ తలుపులు గారే వేడు ఆ వెధవకి ఏ రోగం వచ్చినా డాడీ రాలేదు ఓహో ఇది కూడా మీ అమ్మ పండిన కుట్రలో ఒక భాగం ఏంటుందిరా ఆ నౌకర వెధవలో తన వైపు తిప్పుకుని మన ఇరకాటంలో పెట్టాలని దాని ప్లాన్ ఆఫ్టర్ ఆల్ తిన్న ఏర్పాట్లు కూడా సరిగా చేసుకోలేని అసమర్థం అనిపించుకోకూడదురా మనం ఇక నువ్వులే కాఫీ నేను చేస్తాను ఏమిటి నీ కాఫీ కలపడం కూడా వచ్చా అరే పెళ్ళాన్నైతే నీ అంత తెలివితేటలుగా ముందే తరివేయలేకపోయానేమో కానీ పెళ్ళైన కొత్తలో మీ అమ్మ మీద కోపం వచ్చినప్పుడు నా వంట నేనే చేసుకునేవంటరా నీకు నువ్వు గ్లాసులు తీసురా కాఫీ నేను చేస్తా రే మోహన్ కాఫీ రెడీ గ్లాసులు రెడీ ఎదుడు మన చేతి వంట రుచి చూడు అమ్మా చూడడానికి చాలా బాగుంది ఆకారం చూసి మోసపోకు రుచి చూడు డాడీ కాఫీ కారంగా ఉంది అమ్మా కారంగానే ఉంది ఈ మధ్య మీ అమ్మకి నాకు పేచీ రాలేదు కదా అందుకని ప్రాక్టీస్ తప్పిపోయిందిరా అది సరేగాని మరి మన భోజన సంగతి ఏమిటి డాడీ ఈ బాధ మనం పడలేం కానీ మా ఫ్రెండ్ కు ఫోన్ చేసి వంట మనిషి పంపించమని చెప్తాను కరెక్ట్ అలా ఓహో వెంకటస్వామి నా పేరు వెంకటస్వామి కాదు హనుమంతు పరమేశ్వరరావు గారి ఇంటికా సరే వెళ్ళరా నీ రోజులు బాగోలేవు ఏ నీకు పెళ్ళి అయిందా అయ్యింది అయ్యింది పిల్లలా నలుగురు అయితే విడాకులకు ఇప్పటి నుంచి ఏర్పాటు చేసుకో ఎందుకు ఆ ఇంటి చరిత్ర అదయ్యా అసలు అక్కడ పెళ్ళాలు సుఖపడడం సరికదా గల్లంతైపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు ఆ ఇంట ఆయన పెళ్ళాన్ని వదిలేశాడు కొడుకు పెళ్ళాన్ని తరివేశాడు నా పెళ్ళం లేచిపోయింది అయ్య బాబు మీరెవరు బాబు నేను ఇంట్లో ఒకప్పుడు పనిచేసేవాడిని నాకంటే ముందు పనిచేసేవాడు పెళ్ళం నూతిలో పెట్టి చచ్చిపోయింది అంతకంటే ముందు పనిచేసేవాడు పెళ్ళం కత్తిపీడతో మొగుడిపీక పరపర పరపర కోసేసింది ఆ తర్వాత జాడీ జాడీ ఏమిట్రా ఇది ఏముంది చేయి కాలింది కాలిందా ఎదురు చూడండి ఇదంతా నీ మూలం జరిగింది డాడీ మమ్మీని తీసుకొచ్చే డాడీ ఆ మాట నేను పళ్ళు రాలగొట్టేస్తాను సిగ్గు లేకపోతే సరే మమ్మీ ముందు నీకేం డాడీ పౌరుషం ఆ మాట నేను అంటే నీ పిల్ల ముందు నీకు పౌరుషం ఏంటో అని కావాలంటే వెళ్ళి నీ పిల్లని తెచ్చుకో నేను చస్తే ఆ పని చేయను అదే మరి ఒరేయ్ నేను మగానేరా నాకు పౌరుషం ఉంది ఆడవాళ్ళ ముందు మన తప్పులు చస్తే ఒప్పుకోం చేతులు కాలితే మందు వేసుకుంటాం కడుపు కాలితే గడ్డి తింటాం లేకపోతే ఆ జాతి మన అనగదొక్కేస్తుందిరా నువ్వు గోంగూర పచ్చ చేయి నేను సాంబార్ చేస్తాను నేనా నువ్వేరా వెనకడుగు వేకు ఆడవాళ్ళ ముందు మన గొప్పలు రుజువు చేసుకోవాలంటే నువ్వు పచ్చ చేయాలి డాడీ నాకు చేయటం రా తప్పదు మరి మనం పంతం పెట్టున్నాం కదా
భరతమాత పుత్రులం గరిటతి పువీరులం భరతమాత పుత్రులం గరిటతి పువీరులం నల భీముల పౌత్రులం వంట ఏటి పౌరులం భరతమాత పుత్రులం గరిటతి పువీరులం నల భీముల పౌత్రులం వంట ఏటి పౌరులం భరతమాత పుత్రులం గరిటతి పువీరులం సొరకాయైనా వైరి తలకాయైనా లేత సొరకాయైనా వైరి తలకాయైనా పద పర పర తరిగేస్తా కర 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 నమిలేస్తా ఆడవాళ్ళ గొప్పలనే పప్పులు ఇంక బుడకవని అప్పడాలు పులిహోర దప్పడాలు పండేస్తాం రోలుతో కుస్తీ పడతాం జబ్బ పుష్టితో చట్నీ చేస్తాం రుబ్బురోలుతో కుస్తీ పడతాం జబ్బ పుష్టితో చట్నీ చేస్తాం చంబుత పేలా పోయి మీదేస్తాం చెయ్యి కాలిన చెయ్యి కొట్టేస్తాం భరతమాత సభాష్ భరతమాత పుత్రులం గరిటతి పువీరులం నల భీముల పౌత్రులం వంట ఏటి పౌరులం భరతమాత పుత్రులం గరిటతి పువీరులం కోరీ భుజిల్ సర గోంగూర పచ్చడి కొత్తవకాయతో కంది పొడి భుజిల్ సర గోంగూర పచ్చడి కొత్తవకాయతో కంది పొడి అబ్బా ఉండరా బాబు ఉప్పు ఎక్కువై పడ్డదిలా ఉంది పిడి ఎంత మాత్రానికేనా నాయన కంట తడి ఎవరు చేసిన వంట వారారగించక తప్పేది ఏముంది నలుడా నాయన ఆడాళ్లపై అలిగి కన్నీళ్ళనే చిలికి ఏడవకుర ప్రేమ బలుడా బలుడా ఎవరు చేసిన వంట వారారగించక తప్పేది ఏముంది నలుడో ఆడాళ్లపై అలిగి కన్నీళ్ళనే చిలికి ఏడవకుర ప్రేమ బలుడా గజుల చేతులు గజ గజలాడగ వండిన గుండిగా గుడ గుడలాడగ గజుల చేతులు గజ గజలాడగ వండిన గుండిగా గుడలాడగ వడాయి పప్పు లడాయి చారు సభాగించు తద్భోజనాలతో భరతమాత భరతమాత పుత్రులం గరిటతి పువీరులం నల భీముల పౌత్రులం వంట ఏటి పౌరులం భరతమాత పుత్రులం గరిటతి పువీరులం నల భీముల పౌత్రులం వంట ఇంటి పౌరులం భరతమాత పుత్రులం గరిటతి పువీరులం నలుండ భీముండ ఏదో బలమైన కారణం అంటూ ఉండదు ఏమిటయ్యా అలాగంటావు ఆవిడ అసలే కుయ్యో మరో మంటూ ఆ దౌర్భాగ్యం వెనకేసుకొస్తావా అలా నిలతీ అంకుల్ డాడీ గొప్పతనం ఈయనకి అర్థమైనట్టు మాట్లాడుతున్నారు గీతా పార్వతమ్మ ఎక్కడ లోపల ఉన్నారండి పార్వతమ్మ వచ్చారన్నయ్య అన్నీ విన్నానమ్మా నాతో చెప్పాడు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా ఆయన చేసిన పని మంచి పని అన్నయ్య నేను ఇక్కడికి రాకపోతే ఈ సంసారం కుక్కను చింపిన విస్తరయి ఉండేది ఇంతకీ మీరు ఎక్కడి నుంచి రావడం ఇంటి దగ్గర నుంచే ఆయన భోంచేశారా అన్నయ్య అయ్యో వంట చేయబోయి చేతులు కాల్చుకున్నావమ్మా చూడమ్మా ఆ పరమేశ్వరుడికి నీ చేతి ప్రసాదం కావాలట పప్పు నెయ్యి కొబ్బరికాయ పచ్చడి గుమ్మడికాయ దప్పడం గుత్తొంకాయ కూర ఇవన్నీ చేసి నిన్ను పట్టుకురమ్మన్నాడు ఇవాడు ఏం చేశానో తెలుసా సొరకాయ దప్పడంలో షీకాయ పొడి కల్పించాను కొబ్బరి బత్తంలో ఉప్పు బాగా కల్పించాను వెడబాయికి ఊపిరాడక క్యాంటీన్లో తింటాను పరిగెత్తాడు
ఎందుకండి వాళ్ళలా కాల్చుకు తింటారు ఆహా ఇలా ఆలోచించే తల్లి పెళ్ళ ఉండబట్టే అంత నా ప్రతిభ అనుకొని దరబీగుతున్నారు వెదపా వాణ్ణేమో ఇలా సాధిస్తారు పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల సునీత ఎలా ఉందో నిక్షేపంగా ఉంది వెళ్ళి చూసొచ్చాను అన్నట్టు నువ్వు త్వరలో నాయనమ్మ కాబోతున్నావు ఈ ఇంట్లో బుద్ధి పరమేశ్వరరావు పుట్టబోతున్నాడు వాడికి మీ పేరేనా చాలండి మీ తిక్కలన్నీ వస్తాయేమో ఇదిగో నా తిక్కలతో నువ్వేం చెడిపోయావా చూడు మొగుడు సంపాదించినంత కాలం ప్రతి పెళ్ళం అడుగులకు మడుగులు వస్తుంది అందుకని నెత్తిరెక్కించుకోకూడదు చెప్పు కింద తేలాగా నొక్కి పెట్టి ఉంచాలి ఓహో ఇవన్నీ అత్తగారి విషయంలో మీరు చేశారండి నేను చేయలేదనుకో అందుకేగా ఆలస్యంగా నెతికెక్కింది అబ్బే అత్తగారు అలాంటి పని నాగిని ఇక్కడికి ఎలా వచ్చిందమ్మా ఓహో ఏమిటయ్యా మాట్లాడు మాట్లాడు ఆగిపోయావు ఏమిటి ఏమిటి మీ ఇంట్లో కూడా గుత్తి వంకాయ కూరేనా మా ఇంట్లో అదే చేశారులేండి మా ఇంట్లో మాత్రం వండకూడదు ఏమిటయ్యా అరే పప్పు పులుసు అద్భుతం అచ్చు మా అత్తగారు చేసినట్టుందండి అరే కొబ్బరి పచ్చడి ఆశ్చర్యంగా ఉంది మా ఇంట్లోనే ఇవాళ అన్ని ఇవే ఐటమ్స్ ఇవన్నీ మా ఇంట్లో ఇవన్నీ మేమే తయారు చేశాం మీరు తయారు చేశారా కానీ ఇంత కమ్మగా చేసే చల్లని చెయ్యి ఒక్కదేనండి మా అత్తగారిది పోలేండి అభిరుచులు కలగకపోయినా రుచులు మాత్రం కలిసాయి క్యారేజీ మాది కరెక్టేగా ఇది నన్ను పట్టుకెళ్ళమంటారా అత్తగారి చేత పంపిస్తారా పార్వతి ఇక లాభం లేదు అల్లుడి కానీ తెలిసిపోయినా కానీ నువ్వు బయటకు వచ్చే నాకేమీ తెలియదు బాబు ఇదంతా మీ మామగారు ఆడిన నాటకం అసలు సంగతి ఏడు మామగారు అసలు సంగతి మా భార్య భర్తలు కదయ్యా మీ భార్య భర్తలది గీత ఏం చేసిందో ఏం చేయబోతుందో అంతా నాకు తెలుసు తన మూర్ఖత్వంతో బ్రతుకు నాశం చేసుకోవడానికి సిద్ధమైంది దాన్ని ఆపడానికే మా ఆవిడ అటమేష ఆ తర్వాత ఆ తర్వాత అంతా నీ పనేనయ్యా ఇదిగో కొన్నాళ్ల పాటు నీ మంచితనాన్ని ఈవిడిని వీళ్ళ ఆయన బయటికి తరబేసి నీ ఆవిడ ఈవిడిని నేను ఎత్తి మీద పెట్టింది ఈవిడికి తిండి పెట్టి పోషించాల్సిన అవసరం నీకు లేదు అప్పుడు నువ్వేం చేస్తావు చూడండి మీకు తిండి పెట్టి పోషించాల్సిన అవసరం నాకు లేదు ఇలా ప్రతి పని పాడు చేస్తుంటే చూసి సహించడం లేదు ఏమిటయ్యా నా మీద దగ్గర పడుతున్నావు పెద్ద చిన్న లేకుండా అవునవి ఏదో నా పెళ్ళాం తల్లి కదా అని కనికరించి ఇంట్లో ఉండనిస్తున్నాను ఇలా మాట మాటికి సమాధానం చెప్పారు ఏమిటండి ఏం జరిగింది ఇంకా ఏం జరగాలి పెసరట్లో ఇన్ని ఉల్లిపాయలు ఏమిటి ఇంత అల్లం ఏమిటి అల్లం ఉల్లిపాయలు పెసరట్లో కాకపోతే కాఫీలో వేసుకుంటారయ్యా గీత ఇష్టం లేకపోతే తినడం మానేయమనమ్మా ఎంత వాగుతున్నాడు వాగుతున్నానా నేను వాగుతున్నానా గీత ఇక లాభం లేదు ఈమెను తక్షణం ఇంట్లో వచ్చి బయట పంపించేసాయి ఏమండి మా అమ్మ అయినందుకన్నా ఓ నాలుగు రోజులు ఉండనివ్వండి అయితే మాట్లాడుకున్నా నోరు మూసుకుని ఒక మూల పని ఉండమను అయ్యో అయ్యో ఎంత పొగరు ఎంత నిర్లక్ష్యం మా వాదన్ను బయటికి పంపేశారనేగా ఇంత చులకనగా చూస్తున్నారు అమ్మా ఊరుకోమ్మా ఆయన కోపం అంతా నా మీద అయితే అది నా మీద చూపిస్తాడా ఏం చేయమంటావమ్మా కాస్త పరిస్థితి తెలిసి ప్రవర్తించాలి ఆహా ఇన్నేళ్ళు వచ్చాక నీ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ పట్టింది నాకు నన్నేం బతిమాలక్కర్లేదు చేతన అయితే నీ మోగుండి బతిమాలకు ఇలా తిడుతుంటే పడి బ్రతికే కన్నా ఏ గంగలో దూకి చస్తే మేలు అమ్మా నా మాట వినమ్మా నీ కాళ్ళు పట్టుకుంటాను ఆ పట్టుకునేది ఏదో మీ ఆయన్నే పట్టుకో తల్లి మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు మొగుడు మీద కాస్తైనా చూపించు అలాగేలే ఇప్పుడు కూరుకో సరే పొయ్యి మీద పప్పు ఉడుకుతోంది వెళ్ళి చూడు పాఠం నెంబర్ వన్ గ్రాండ్ సక్సెస్ పెసరట్లు అద్భుతంగా ఉన్నాయి అన్ని ఉల్లిపాయలు అల్లం బాగా తట్టించి వేడివేడిగా రెండు తెచ్చిపోయింది వదినా కావాలంటే నౌకరీ చేస్తాను ఎవరి దగ్గర చేయిచాచమన్నా చేస్తాను కానీ వేదికలెక్కి పాడలేను పాడను ఏమ్మా నువ్వు పాడితే తప్పే ఉంది నీ పాట వినాలని ఇప్పటికీ ఎంతో మంది ఆశపడుతున్నారు తెలుసా నన్ను క్షమించన్నయ్యా నా పాట ఒక్కరికే సొంతం మాట పడలేక అక్కడి నుండి వచ్చేసానే కానీ అంత తెలుసున్నదానం అక్కడే ఉండలేకపోయావా సీత నీకు కొన్ని విషయాలు అర్థం కావు నువ్వు ఊరుకో అభిమానం వేరు అహంకారం వేరు
అతను అహంకారానికి తలంచలేక అది ఇక్కడికి వచ్చింది దాని అలా ఉండని ఒదిన మాటలు నువ్వేం పట్టించుకోకమ్మ తప్పే ఉందన్నయ్య భర్తను కాదని రావడం నాదే తప్పు అక్కడ మరబమ్మను కాను లేను ఇక్కడ జీవించవన్న బ్రతుకును లేను మేడం డాక్టర్ ప్రసాద్ ఆయన రౌండ్స్ కొన్నారు కూర్చోండి పర్వాలేదండి పర్వాలేదు కూర్చోండి రామ ఏమా ఎన్నో నెల ఐదో నెలండి నెల తప్పిందని తెలియగానే ఓసారి డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలని మీ ఆయన కనిపించలేదా ఆయనకి ఆయనకి అలాంటివి ఆలోచించడం తెలియదులేండి ఏ నువ్వంటే ప్రేమ లేదా ప్రేమ आयन की आयनने प्रेम आय अभिचि प्रेम आय आलोचन प्रेम सेलफिश मैन तोलीकान पे पेन एंत गारभंग चूसकोवाली सारी वचेट आये वेतारा भार्य अंटे वे दासी का आम मंच चडल चूड़ा बाध्यता नीमीदी अंत का आरती चूल उ आम अवसरा कादनक चाल अवसर बाध्यत असल ना को अर्थम चुस्कड़े वार अलवा सर मेट वारेटी अना मन मार नमक डाक्टर प्रसाद वस्ते मोहन सर नर्वा कंतरकू मेडिसिन्स वस्ता अंत श्रीवार स्वयं नी वारी पर्चय चूँगी कल्याणी इंटरमीडियट क्लासमेट मरी नी वारे आयना बाग डबुनवर ना फैन ने ना पाट प्राण इच्छे अल्ले आयन का अर्जेंट पनि అంటే నువ్వు వెళ్తానేగా ఏమండి మీ ఆవిడ తీసుకుని మా ఇంటికి ఒకసారి తప్పకుండా రావాలి 8/2 బృందావన్ స్ట్రీట్ తప్పకుండా రావాలి తప్పక వస్తా కదా తాలే ఊరుకోండి నా కొడుకుని అమాయకుని చేసి నట్టింట్లో ఆటలు ఆడిస్తారా వాడి బట్టలు వాడి చేతే ఇస్త్రీ చేయిస్తారా అలాంటి పనులు వాడు ఎప్పుడైనా చేసాడా ఆహా అక్కడ నా కోడల్ని నిండు చూడాలని హింసించట్లేదేంటి మరి ఆ ఏదో తెలియజేశాడు అది సరేలావా పార్ట్ 2 మన పుత్రికారత్నం ఎలా ఉంది ఎలా ఉండడం ఏంటండి అల్లుడు దుమదమలాడిపోతున్నాడు ఆగ అక్కడ ఎవరు కపాలు ఏ మీతో చెప్పాలా ఈ ఇల్లు నాది ఈ సంపాదన నాది నీ చేతిలో ఉన్న పాల గ్లాస్ నాది అందులో ఉన్న పాలు నాది ఎవరు కపాలు చెప్పు మా అమ్మకి అది రెండు పొట్ల తిండి పెడతాం చాలక పాలు పడి బెల్లం కూడా రవాణా చేస్తున్నావా ఒంట్లో బాగలేదు బాగలేకపోతే కోర్టుకి వెళ్లి ముగ్గురు దగ్గర మనోవర్ తెచ్చుకోమను నాకు ఇంట్లో హక్కు లేదా అభిమానాలన చోట అధికారాలు ఉంటాయి బాధ్యతలు ఉన్న చోట హక్కులు ఉంటాయి మా అమ్మ కోసం అంటే ప్లీజ్ ఏమిటి అలా చూస్తావు మాట్లాడవే इंका निचन दिखा अम्मा अभिमान पापों कदा चक्ट पागे
हेलो यस अलागा इगो इप्पुडु बयलुदेरुतुन्ना आरोग्य जगत कुछ पड़े चूड़ अंकल मध्य ना रोज बागोले अंदाद कारण నీకు అదేదో విని కింద పడిపోతావని మీ బావగారు స్వీట్స్ పంపించాట స్వీట్స్ అసలే కోడ పేరు చెప్తే నీ ఒళ్ళంతా కారం రాసినట్టుగా ఉందా ఇక కొడుకు పేరు చెప్తే ఆనందంతో కరిగిపోతావా ఆయన వీడి గుద్దుండక్కల ఆయన గారు పంపించాట ఈయన గారు నిద్ర పెడి తెచ్చాడు ఇందులో నా తప్పే ఉంది నా తప్పే ఉందంట పోలే అంకుల్ దానే ఉంది ఒరే ఇప్పుడే పుట్టిన కొడుకు మీద ఇంత వ్యామోహం ఉంది వెధవకి ఇన్నేళ్లు పెరిగిన కొడుకు వెధవుతుంటే ఎంత బాధగా ఉంటుందో వీడికి ఏం తెలుసురా అవునరా గీతమకి చూచావ మరి ఆ అక్కడికి వెళ్ళేందుకు వచ్చానో ఆ గీతమ విషయమేనో ఇంకా కొండ మీద ఉంది అదేరా నేను ఆలోచిస్తున్నాను అమ్మ వరకు ఇక్కడ అమ్మ వరకు కలిసి తామాషి వరకు మన వీరాజు వరకు 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 मन को మనసుంచి పెట్టు ఈ దంగం దేవర నీ మనసు మళ్ళించుకుంటాడు నిన్న వసం చేసుకుంటాడు ఏ ఏంటా మాటలు ఏ నిన్ను నాదాని చేసుకుంటనే పెట్ట అందబలు కుట్టడం అందబలు కాపిష్కరా వదలన్న వదలకే పెట్ట పార్వతి నిజంగా కొట్టా బుర్ర పైనపోతుంది నేను నీ మగుణ్ణి మీరా ఏంటిది ఈ వేషం ఏంటి ఏమలేదు పార్వతి ఇంటికి బుర్ర పక్కలాడిస్తే వాడికి 2 రూపాయలు ఇచ్చి అరుగు మీద కూర్చోబెట్టి ఈ లాడు బీడ అంతా వేసుకొచ్చాను లోపల పట్టు చెప్పు बैठक अम्मन बरकान चीरल मूट कटे चीर अभी अल्लू को चीर ओह अला दी उ ఏ పరమేశ్వర త్వరగా కానిము త్వరగా కానిము సమయం మిగుతున్నది త్వరగా రమ్ము 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 ఏంటి మీరు మా ఇంట్లో దొంగతనం చేశారా అవునయ్యా మధ్యాహ్నం 12 గంటలకు మీ ఇంట్లో ఓ బుడబుకలోడు ప్రవేశించాడు మీ అత్తగారిని సోఫా గడేసి నీ భార్య చీరలని తిప్పాడు ఇక మిగిలిందలా నీ ఆశ నీ భార్య ఏం చేసుకుంటావో చేసుకో అంతే కదా మిగతా కథ నాకు తెలియంది ఏంటి నువ్వు కూడా ముడ్లోకి వచ్చావయ్యో మా అమ్మాయి దుమ్ము దులుపుతావు అన్నమాట ఏదో మీ శిష్యరికం వస్తానండి నీ భార్య రోగం కుదురు గాక ఎంత పని చేసావమ్మా నా కొంప ముంచేసావ్ నన్నేం చేయమంటావే ఏదో ప్రాణాలతో వదిలి చీరలు పట్టుకుపోయాడు ఆ రాస్కెల్ కౌంటర్ అలా తిట్టకమ్మా దొంగల్లో కూడా మహానుభావులు ఉంటారు నిన్ను కట్టి దోసుకుపోయినవాడు మహానుభావుడేంటమ్మా ఇడియట్ వద్దమ్మా కళ్ళు పోతాయి మీ ఆయన వస్తున్నట్టున్నాడు అసలే నా మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు చీరలు పోయినట్టు చెప్పకు ఆ నాకొంట్లో బాగోలేదు ఎలాగున్నా సరే వెళ్ళక తప్పదు ఒంట్లో బాగలేకపోయినా రావాలా
తప్పదని చెబుతున్నా కదా. కమాన్ 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 గో అండ్ డ్రెస్ అప్. వెళ్ళమ్మా కాదు నాకు ఇవాడ మరీ నర్సింహ అవతారంలో ఉన్నట్టున్నాడు. వెళ్ళు. ఓకే అత్తగారు. అరే ఇంకా రెడీ కాలేదా? నేను రెడీ అండి. ఏమిటి ఈ చీర? ఈ చీరకేమయ్యా బాగానే ఉందిగా. మీ సలహాలు ఎవరు అడగలేదు. చూడు గీత, ఈరోజు ఫంక్షన్ లో నా భార్య పరమేశ్వరరావు గారి అమ్మాయి దేవగన్నిలా కనిపించాలి. మీ నాన్నగారు పంపించారు అమెరికన్ జాజెట్ చీర, అది కట్టుకు. అవి అవి ఏమిటవి? ఏమిటవి చెప్పు. ఏం లేదయ్యా, ఇవాళ మధ్యాహ్నం ఎవరో బుడబుక్కల వాడు వచ్చి అమ్మాయి చీరలన్నీ ఎత్తుకుపోయాడు. మీరుండగా పంట పగలు బుడబుక్కల వాడు నా ఇంట్లో దొంగతనం చేశాడా? మీరు చూస్తూ ఊరుకున్నా గీతా, ఏ లాభం లేదు. మీ అమ్మని తక్షణం ఇంటి నుంచి బయట పంపిస్తావా లేదా? ఏమండి ఈసారికి మా అమ్మని క్షమించండి. అయినా పోయిన చీరలన్నీ మా నాన్నగారు కొన్నవే. ఈ కట్టుకున్న చీర మీ సెలెక్ట్ చేశారే అది. మరి కొన్న రోజులు బాగాలేదని మిస్సులు కొట్టావు? ఆ రోజులు వేరు బాబు, ఎలా కాలం రోజులు ఒకలాగే ఉంటాయా? పదండి వెళ్దాం. వెళ్ళు బాబు. వెళ్తానండి. అదా అత్తగారు బ్రహ్మాండం. హాయ్ మురళి, సత్య సమేతంగా వచ్చావు, చాలా సంతోషం. నమస్తే. చీర చాలా బాగుందండి, సింపుల్ గా ఉంది. అబ్బే ఇంతకంటే మంచి చీరలు చాలా ఉన్నాయండి. కాకపోతే వాళ్ళు మా ఇంట్లో దొంగలు పడి చీరలను ఎత్తుపోయారు, ఈ ఒక్క చీర మిగిలింది, అందుకని ఇది కట్టుకొచ్చింది. ఒరే ఫూల్, భర్త పక్క భార్య నిలబడ్డప్పుడు చూసేది ఆవిడ చీరలను కాదురా, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత. పెళ్ళైన ఆడదానికి అందానిచ్చేవి చీరలు కాదు. భర్త పక్క భార్య నిలబడ్డప్పుడు చూసేది ఆవిడ చీరలను కాదురా, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత. బెడ్షీట్స్ బీరువాలోనే ఉన్నాయిగా. ఏమిటి నీ భార్యకు విడాకులు ఇస్తావా? లేకపోతే ఏమిటి డాడీ, ఆవిడేదో స్వర్గం నుంచి దిగి వచ్చాననుకుంటుంది. ఆవిడ కాదురా ఫూల్, పెళ్లి చేసుకున్నట్టు నువ్వే అనుకున్నావు మాటని. స్వర్గం నుంచి దిగి వచ్చిందని ఈ దేశం తెచ్చి పెట్టుకున్నావు, నేను ఆనందంగా అంగీకరించాను. కానీ ఇప్పుడు హాయ్ విజయ్, చూడు మోహన్, భార్యకు విడాకులు ఇస్తా అని చెప్పే మగాడు దౌర్భాగ్యుడు పిరికివాడన్నావు. కోరి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒకవేళ పొరపాటు చేస్తే అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మగాడి మీద ఉన్నట్టు అవ్వలేదు. ఆన్సర్ మీ ఉంది సార్. నీ భార్య ఏదైనా పొరపాటు చేస్తే కుసంస్కారం అవ్వాలి లేక సర్దిద్దుకుంటావు? వాట్ డూ సే సార్? అసలు విజయ సమస్య ఏమిటో నేను అడిగేది నిన్నయ్యా, నువ్వైతే ఏం చేస్తావు అని. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి సార్. కరెక్ట్, భర్త అంటే నీలా ఉండాలయ్యా. ఏవో అర్థం లేని తగాదాలకు వీసిన పట్టడం, భార్యని వీధిన పెట్టడం పూజిషనే ఉంటాను. ఒరే ఆదర్శ దాంపత్యం అంటే ఎలా ఉండాలో మోహన్ చూసి నేర్చుకోవాలరా, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ మాట మాట్లాడదు. వెళ్ళు. ఈ కాలం యువకులకి తిక్క పనులు తిక్క బుద్ధులు చూసావా? వీడి భార్య వీడు చెప్పిన మాట వినలేదట, అందుకని రాసుకెళ్ళి ఆవిడ విడాకులు ఇస్తాట. ఎందుకు పనికి వస్తారా ఇలాంటి మనుషులు? నేను వెళ్ళొస్తాను సార్. ఏమిటయ్యా వాడితో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావు, వెళ్ళి వాడి కాస్త గడ్డి పెట్టు. లేదు సార్, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తానండి. బాబు రంగనాథం అని రాజమండ్రి నుంచి. నో సార్. నీతో మాట్లాడ పనిలో ఉన్నాను. మాట్లాడి తీరాలి. పాత అలవాటు ఇంకా పోలేదన్నమాట. అంటే
అధికారం చేసే అలవాటు. చూడండి, నాతో మాట్లాడాలంటే మా మేనేజర్ పర్మిషన్ కావాలి. కానీ నేను నీ భర్తను. ఇక్కడ కాదు, గుర్తున్నందుకు థ్యాంక్స్. పర్మిషన్ తెచ్చుకోండి. ఆ పర్మిషన్ ఏదో నువ్వే తెచ్చుకో. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆయన నాతో మాట్లాడాలదా? మీరు పర్మిషన్ ఇస్తే. ఎవరండి మీరు? మరబొమ్మలు ఆడించడంలో మంచి నేర్పున్న వారు, నాకు కావాల్సిన వారు. ఓకే, యూ క్యాన్ గో. థ్యాంక్ యూ. మాట్లాడండి. ఈ పని చేయడానికి సిగ్గు లేదు. ఎందుకు? నేనేం కాని పని చేయట్లేదే. నా భార్య ఉండేలా. ఓ అదే, ఒకరి చేతి కింద బానిసగా బ్రతికే కన్నా స్వేచ్ఛగా బ్రతకడంలో సుఖం లేదంటారా? అక్కడ భర్త పొమ్మన్నప్పుడు పోవాలి, ఇక్కడ నేనక్కర్లేదనుకునేంత వరకు ఉండొచ్చు. నా బిడ్డను పోషించుకోవాలి, నాకు డబ్బు కావాలి. ఇంతకంటే ఎక్కువ అడిగే అధికారం మీరు పోగొట్టుకున్నారు. అవసరం కూడా నాకు లేదు. వస్తాను. ఏమిటి, నీ మాటకి ఎదురు చెప్తుందా? అంత బద్దగించిందనమాట. ఒరే మోహన్, ఇక మనం ఊరుకుంటే లాభం లేదు. వెంటనే కొట్లో దావాయి. మంచి ప్లేడర్ని పెట్టి ఆరు నెలలు తిడకుండానే దానికి విడాకులు ఇప్పిస్తాను. అరే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? ఏమిటా, నీ కొడుక్కి ఒక కొడుకున్నాడని, నీ వంశోద్ధారకుడు ఆవిడ చేతుల్లో ఉన్నాడనే సంగతి మర్చిపోతున్నావు? అర్థమైందిరా, ఆరు చూసుకునే దాన్ని ఎత్తుకు కొమ్ములు వచ్చాయి. ఏ, నా కొడుకే ఆ ప్రయోజకుడు కాదు. విడాకులు ఇప్పించి నెల తిడకుండానే వాడికి మళ్ళీ పెళ్లి తెరిపిస్తాను. చిచ్చి, తప్పురా. సునీత ఒక బిడ్డ తల్లి అనే సంగతి మర్చిపోక. బిడ్డ తల్లి అట బిడ్డ తల్లి, మంచి చెడ మర్చిపోయి నౌకర కోసం వీధిని పడ్డ తర్వాత దాని నీతిని మాత్రం నమ్మేదలాగరా? అసలు ఆ కొడుకు. డాడీ, ఏమిటా మాటలు? ఏమిట్రా, సునీత లాంటి మనిషి కాదు. ఒరే, పెళ్ళాం మంచిదేనని మనసు చెప్తుంది, కానీ కాళ్ళ మీద పడి తప్పొప్పుకోవటానికి అర్థం లేని అహంకారం అడ్డుస్తుందిరా వెధవకి. ఉండి చెప్తాను. ఫోటోలు చూద్దారా? ఎవరు త్రివిక్రమరావా? నేనయ్యా పరమేశ్వరం అని. ఇదిగో మా కోడల్ని అక్కడ ఎక్కువసేపు పెట్ట పెట్టకండి, వెంటనే ఇంటికి పంపించాయి. ఓకే. నా కోడలకు ఉద్యోగం ఏంటరా? నీకైనా మర్చిపోయిందా? త్రివిక్రమరావు మన శిష్యుడురా, మనం ఆడే నాటకానికి అర్థం చేశాండ్రా. నీతో చెప్తే నీ వెధ బుద్ధితో వాడికి రాయవరం వస్తావని. మిలిటరీ బుద్ధి బాగుంచుకున్నావు కాదురా. హలో, మాట్లాడేది? మీకు ఒక అబ్బాయి పుట్టినట్టు జాబ్ ఉందా? హలో, ఎవరు ఎవరు మాట్లాడేది? నేనెవరో తర్వాత చెప్తాను. ఆ అబ్బాయి ఎవరు ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, చాతురంటే రక్షించుకోండి. హలో, ఎవరి గురించి చెప్పేది? మీ ఆవిడ అడ్రస్ నెంబర్ 13 సుబ్బారావు స్ట్రీట్. హలో, హలో, మోహన్, నువ్వు బయటికి వెళ్తున్నట్టున్నావు, నాకు చిన్న పని ఉందో చేసి పెడతా? ఇప్పుడు కాదు డాడీ, నాకు అర్జెంట్ పని ఉంది. అర్జెంట్ పని ఉందా నీకు? నీ అర్జెంట్ పని ఏంటో నాకు తెలుసులేవా. దొంగ 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 అరే ఒరే దొంగ నిజంగా కొట్టుకురా, పరిగెత్తులేను. దొంగ సార్, ఈ బిడ్డ మీ బిడ్డ సార్? అవును, తీసుకోండి సార్. సార్, ఆ దొంగ రాసుకెళ్ళి ఎక్కడున్నా సరే తెల్లారబడి పట్టేస్తాను సార్. సార్, మీ బిడ్డని ఆ దొంగ మీద ఎత్తుకెళ్ళే వరకు మీరు చూస్తున్నారు సార్? అదే మేము. అమ్మగారు మీరు సినిమా వెళ్ళారు సార్? వెళ్ళిన తప్పలేదు సార్, కానీ బిడ్డను మాత్రం అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు సార్. సరే పదండి సార్, మిమ్మల్ని ఇంటికి దిగబెట్టి వెళ్తాను. అక్కడ నేను వెళ్తాను. అదేం కుదరదు సార్, మిమ్మల్ని ఇంటికాడ దిగబెట్టిన తర్వాతే నేను వెళ్తాను. అది మా డ్యూటీ సార్. పదండి పదండి పదండి.
बिडन अला वदलेसलगम समय आयन रपट सरपोइंदि लेकपोते एमैंदिदि एंटि सार बिडन एप्पुडु तोन्नट अंतिदिगा चूस्तुन्नारु दिष्टि तगलगलदु अम्मगारिकि इच्चेयंडि यम्मा नी बिडनकि मुट्टटे कदम्मा चेन्नय गारु जाग्रत्तगा चूडम्मा असले रोजुलु बागलेदु लोपल तीसुकेळ्ळंडि నా పేరు సుజ్ఞానం సార్ నెంబర్ 126 సార్ లెవెల్ డిసిల్ తగ్గించుకోండమ్మా వస్తానమ్మా చాలా థ్యాంక్స్ భర్తగా మీ బాధ్యత మర్చిపోయినా తండ్రిగా మీ బాధ్యత నిర్వహించారు నాకెవరు ఫోన్ చేశారు మీ మంచి కోరే మహానుభావులు అంత అర్జెంటుగా వెళ్ళావ్ ఎక్కడికి వెళ్ళావ్ ఏమైంది అది అతను మా ఫ్రెండ్ ఒకడికి యాక్సిడెంట్ అయింది ఫోన్ వస్తాను వెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ చేసి వస్తాను అలాగా క్షేమంగా ఉన్నాడా బాగానే ఉన్నాడు ముద్దొస్తున్నాడా ఏమి డాడీ అబ్బే బాగున్నాడని అడిగాను వెళ్ళు 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 గీతా ఏమిటమ్మా చర్చి పక్కన ఉన్న ఆంజనేయస్వామి గుళ్ళో ఇవాళ హరికథ నేను వెళ్ళొస్తాను అరే ఎందుకమ్మా ఆయన అసలే నీ మీద చిరుబురులాడుతున్నారు నువ్వు అర్ధరాత్రి వస్తే వారు కోపడతారేమో నా కర్మగాలి అల్లుడికి భయపడాల్సిన రోజులు వచ్చాయి ఆహా నేను వినేది రామాయణం నేను వెళ్ళి తీరాలి సిగ్గా సరే సరే కింద పడి ఏ కాలు చేయి ఇరిగిపోతే అప్పుడు సిగ్గు వదిలిపోతుంది పట్టుకో ఏమిటండి ఇది ఎక్కడికండి కమాన్ ఇప్పుడు ఈ హోటల్ రూమ్ ఎందుకండి పెళ్ళంతో హాయిగా మనసుకి మాట్లాడుకోవటానికి నా బాధ నీకేం తెలుసు మన ఇంట్లో మాట్లాడుకున్నామంటే నీ కొడుకు చూస్తాడేమో అని భయం వాళ్ళింట్లో మాట్లాడుకున్నామంటే నీ కూతురు చూస్తుందేమో అని భయం అందుకని ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారండి అనుకున్న వాళ్ళ అదృష్టం నీకెంత కదా ఇంత ఆలస్యంగా తీసుకొచ్చి దింపుతున్నారు ఇప్పుడు వాళ్ళు అడుగుతూ నన్ను ఏం చెప్పంటారు నువ్వు పురాణ కాలక్షేపంగా చెప్పావు కదా రామాయణం అమోఘంగా ఉందని చెప్పు దశరథుడు కుయ్యో మొర్రో అంటూ ఏడుస్తున్నాడు పిల్లలుగానే దమ్ములేక రేపో ఎల్లుండో రాముడు పుట్టాడని చెప్పు సరిపోతుంది వెళ్ళండి అలాగే ఏమండి కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని వెళ్ళవయ్యా నేను ఎవరి మాటలు విన్నాను మరి పరమేశ్వరం లేదండి పరమేశ్వరం ఏదో అనుకున్నాను కానీ ఆఖరికి ఏమిటి ఆఖరికి అమ్మో సామాన్యుడు కాదండి మా సామాన్యుడు కాదు నాకు తెలియదు అసలు ఏంటి ఏంటండి ఎవరో అమ్మాయిని మోటార్ సైకిల్ ఎక్కించి నువ్వు హోటల్కి వెళ్ళారండి కలవరమా ఏ మదిలో నా మదిలో కన్నులలో హలో మై బాయ్ ఏమిటి పొంచావా ఇంకా నిద్రపోలేదేమిటి ఏమిటి డాడీ ఇవాళ మాజీ హుషారుగా ఉన్నారు మనం ఎప్పుడు హుషారుగా ఉంటాం చెట్టు అది పట్టించారు ఈరోజు ఎక్కడికి అని అడగొచ్చా అడగచ్చు కానీ మనం చెప్పకూడదు బాయ్ బాయ్ టాటా అంకుల్ నువ్వు చెప్పి నిజే అంకుల్
విడిదొంపలేగా విడికి వేసుకుంటున్నారు కదా అదే నాకు అర్థం కావట్లేదు ఎవరికి ఉంటుంది రాజప్ప ఏమిటి ఆయన అంత దూరం వెళ్ళారా అన్నయ్య ఇంకా నమ్మదిగంటారు ఏమిటమ్మా చెంటు పూసుకుని కలవరమా అయ్యే మధులు అంటూ రాగాలు తీసుకుంటూ పోల వెంటనే తయారై వెళ్ళాడు ఇలాంటిదేదో ఉండబట్టే నిన్ను బయటికి పంపించేశారు నాన్నగారు మావగారు ఇలాంటి పనులు చేస్తారంటే నేను నమ్మను ఇప్పుడు నాకేం దారి ఆయన బాగుపడే మార్గం లేదా అన్నయ్య నువ్వేం బాధపడకమ్మా ప్రతిదానికి విలువలు ఉంటుంది నువ్వు మాతో రా అందరూ కలిసి వెళ్ళి వాడు బాగా ప్యాన్లు చల్దాం నేను రాలేనన్నయ్య ఆయన ముఖం కూడా నేను చూడలేను అంకుల్ ఇప్పుడు మనం ఫోన్ చేస్తే డాడీ హోటల్లో దొరుకుతా అంటావా తప్పకుండా ఉంటాడు చేస్తుడు హలో ఈజ్ ఇట్ హోటల్ సుధారా గెట్ మీ పరమేశ్వరాస్త్రు కళ్ళుకు చూసిన నీ వెళుకు చూసిన ఆకులుకు చూసిన కలుకు మన్నది తలానా తల్దానా కదిగినతో కళ్ళుకు చూసిన నీ వెళుకు చూసిన ఆకులుకు చూసిన కలుకు మన్నది తలానా తల్దానా కదిగినతో నుద్దుల సరిహద్దులే చరితే శీతలు వేసుకోవాలి ఇద్దరం ఇక నిద్దరే దులిపేసి చలి కాసుకోవాలి ముద్దుల్లో సరిహద్దులే చరితే శీతలు వేసుకోవాలి ఇద్దరం ఇక నిద్దరే దులిపేసి చలి కాచుకోవాలి అర్హతకులే బ్రతరకులే సిరిగల మగ సిరి మనిషిని నీజంటే నేనులే తళుకు చూసిన నీ వెళుకు చూసిన ఆకులుకు చూసిన కలుకు మన్నదే తదన తందన తదిగినతో గజగమన గజబుల మధుబులు కొసరని పేరంటారు ఎందుకి తళుకు చూసిన నీ వెళుకు చూసిన ఆకులుకు చూసిన కలుపు మన్నది హలో 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 వాటర్ సర్ప్రైజ్ వాటర్ సర్ప్రైజ్ ఏమిటి విశేషం అర్ధరాత్రి అందరికీ ఒకేసారి హోటల్ చూడాలనిపించిందా లేకపోతే ఏమైనా పార్టీ ఉందా ఏరా నువ్వు ఇందాక నుంచి పాటలు పాడుకుంటూ జల్సా చేసేది భారతమ్మ చూట ఏరా
నీకేమన్నా అభ్యంతరమా? నా పెళ్ళంతో నేను హాయిగా పాట పాడుకుంటాను, గంతులు వేస్తానరా? ఏ నేనే నడివీధిలోకి ఎంతట్లేదు కదా, ఫైవ్ స్టార్ హోటల్లో నా రూమ్ లో జల్సా చేసుకుంటున్నానరా? తప్ప ఎందుకు అలా ఆశ్చర్యపోతారు? ఓహో, ఇన్నేళ్ళు వచ్చినా ఈ ముసలాయన జల్సా ఆనందమని మాట్లాడుతున్నాడనే? సింపుల్, మీ యువతరం పంతాలు పట్టుదల అనే పిచ్చి ఆలోచనతో ప్రతి క్షణం వృధా చేస్తున్నారు. నేను ప్రతి క్షణం ఆనందంగా నిశ్చింతగా బ్రతుకుతున్నాను. మరి అమ్మని తిట్టి నాతో ఎందుకు పంపించేశావు నాన్న? నీకోసమేనమ్మా, చేజేతులా నీ బ్రతుకు నువ్వే మట్టిపాలు చేసుకోకుండా ఉండటానికి. చూడమ్మా, ప్రేమంటే అధికారం కదమ్మా. నీ భర్త మీ నాన్న కొనిచ్చిన బజారు వస్తువు కదమ్మా, మనసున్నది. నీ అంతస్తుతో అతను సంపాదించుకున్నాను అనుకున్నావు, తప్పులో కలిశా. నా పెళ్ళైన కొత్తలో మీ అమ్మ లక్షాధికారి బిడ్డ, నేను ఏమీ లేని పేదవాణ్ణి. కానీ ఆనందంగా నా స్థాయికి దిగొచ్చింది, అందుకే ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా మా ఇద్దరి మధ్య రహస్యంగా పంచుకునే ఆప్యాయతలు అభిమానాలు ఉన్నాయమ్మా. డాడీ, నువ్వు మమ్మల్ని మోసం చేస్తావు. ఐ డోంట్ లైక్ ఇట్. నేను కష్టపడి వంట చేశాను. ఆనందంగా నీకు సేవలు చేయడానికి వచ్చిన భార్యను వీధిలోకి నెట్టి నిస్సహాయంగా చచ్చి చెడి వంట చేస్తున్న దౌర్భాగ్యుడు రానుకు. ఎస్, నేను మోసం చేశాను. బికాజ్ యూ డిజర్వ్ ఇట్. ఒరే, భగవద్గీతను జాతికి అనర్గళంగా బోధించిన ఆ మహానుభావుడు గోపాలకృష్ణుడే భార్య కోపం వస్తే కాళ్ళు పట్టుకున్నాడురా. అంతకంటే నువ్వేం గొప్పవాడే కదరా. ప్రేమంటే నువ్వు కోరినట్టు భార్య నీకు తలవంచడం కదరా. చేతనైతే ఆ వ్యక్తిని మలుచుకోవటం, చేతకానప్పుడు ఆమె అభివృద్ధి జరిగి నువ్వు తలవంచడం, అది ఓటమి కాదురా. సమన్వయం, సమన్వయం. సంసార జీవితంలో ప్రతి వ్యక్తి ఆనందంగా అంగీకరించే అందమైన రాజిరాతి. నా బిడ్డలు చాలా తెలివైన వాళ్ళని ఒకప్పుడు గర్వపడ్డాను. వాళ్ళు ఎన్నుకున్న వాళ్లతోనే పెళ్లిళ్ళు చేశాను. కానీ బతుకుల అంతస్తుల పేరిట, అహంకారం పేరిట నాశనం అవుతుంటే నో, ఐ కుడ్ నాట్ బెర్ ఇట్. ఈ దేశంలో చాలా మంది యువతీ యువకులు చేసే పొరపాటే మీరు చేశారు. మా ఇంటిని సరిదిద్దుకోవాలనుకున్నాం, అందుకే మీ అమ్మ నేను కలిసే చేశాం రేదంతా. రే, భార్యాభర్తలను చూసినప్పుడు ముచ్చటగా పార్వతీ పరమేశ్వర్లాగా ఉన్నారని ఎందుకంటారో తెలుసా? పార్వతిని అర్థం చేసుకుని తనదాన్నిగా చేసుకుని తన శరీరంలో అర్ధభాగంగా నిలుపుకుని గొప్పవాడు అనిపించుకున్నాడు రా పరమేశ్వరుడు. ఓర్పు, సహనం, అనురాగం, ఆప్యాయతలకు మీ కళ్ళ ముందున్న గొప్ప ఉదాహరణ మీ అమ్మర. అన్ని విధాలా అర్థం చేసుకుని 40 ఏళ్ళు నాతో కాపురం చేసి ఆ పేరును సార్థకం చేసుకుందరా. తెలివింటే ఆవిడని చూసి గుణపాఠం నేర్చుకుంటారా? ఆ బయటి భయ్, ఇప్పటికే చాలా టైం అయింది, ఇంకా మా టైం ఇచ్చేది. ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుట్ అయితే గెట్ అవుట్. గెట్ అవుట్. ఒరే నారదా, ఆల్రైట్. ఒరే పరమేశం, నువ్వు యుద్ధంలోనే కాదురా, తలుచుకుంటే ఇక్కడ కూడా తుపాకులు కాల్చేయగలవని ఇప్పటికి నాకు అర్థమైందిరా. నీ పొగడ్తో నాకేం అక్కర్లేదు కానీ బయట పర్లే. సునీత, ఐఎమ్ సారీ, నేను మూర్ఖంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టాను, నన్ను క్షమించు. తప్పు నాది ఏంటంటే భర్త మందలించినంత మాత్రాన గడప దాటిపోవడం నాది పొరపాటు. నీ నీడను కాదని నా అంతటి నేను బ్రతకాలనుకోవడం నేను చేసిన నేరం. నన్ను క్షమించాల్సింది మీరు. సునీత, ఎవండి ఎవండి ఇదా, నీకేమైనా చెప్పాలనిపిస్తుందా? నోరూపి మాట్లాడటానికి ఇంకా అభిమానం అంటొస్తుందా? అయినో గీత, అయినో, నీ మనసు నాకు బాగా తెలుసు, నాకే తెలుసు. సరిగ్గా చూస్తే లేదండి, గీత చాలా మారిపోయింది. నేనంటే డాడీకి ఎప్పుడు సదభిప్రాయం లేదు. అది నువ్వు చెడ్డ పని చేసినప్పుడమ్మా, మంచి పని చేసినప్పుడు కాదు. బాగున్నావా? మావాణి సరిగ్గా క్షమాపణ చెప్పాడా?
सुनीत ने अभी पूर्ति मर्चिपया Now it's too late. You can allow me just call her. Now, boys and girls, you forget all else why pointy. You can meet me again, brother. I wish you all the best. Bravo, sir. Abhi naane. Your andro talawai ko elpte vechte. Brahmacharya garu no nauga. Abhi naane.